రాష్ట్రానికి జస్టిస్ సిపి ఘోష్, పిసి ఘోష్, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం. రేపు కడెం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల పరిశీలన. ఇక పలువురు అధికారులకు నోటీసులు ఇచ్చే అవకాశం. విచారణ ఏర్పాట్లపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. ఇవాళ రాష్ట్రానికి జస్టిస్ పిసి ఘోష్ వస్తూ ఉన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతుంది, ఇటు ఏది కరెంటు పైన అక్కడ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారితో నేతృత్వంలో అక్కడ జరుగుతూ ఉంది. రకరకాలుగా మొత్తం గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు, అన్యాయాలు, తర్వాత ఏదైతే అవినీతి ఉందో దాని అన్నిటిపైన కూడా మొత్తం కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మొత్తం కూడా దానిపైన దానికి సంబంధించి రిపోర్ట్ వస్తే మాత్రం ఇక వాళ్ళు ఎక్కడుంటారో తేల్చుకోవాలి లెక్క. ఇవాళ రాష్ట్రానికి జస్టిస్ సిపి ఘోష్, పిసి ఘోష్, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం. రేపు కడెం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల పరిశీలన. ఇక పలువురు అధికారులకు నోటీసులు ఇచ్చే అవకాశం. విచారణ ఏర్పాట్లపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. ఇవాళ రాష్ట్రానికి జస్టిస్ పిసి ఘోష్ వస్తూ ఉన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతుంది, ఇటు ఏది కరెంటు పైన అక్కడ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారితో నేతృత్వంలో అక్కడ జరుగుతూ ఉంది. రకరకాలుగా మొత్తం గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు, అన్యాయాలు, తర్వాత ఏదైతే అవినీతి ఉందో దాని అన్నిటిపైన కూడా మొత్తం కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మొత్తం కూడా దానిపైన దానికి సంబంధించి రిపోర్ట్ వస్తే మాత్రం ఇక వాళ్ళు ఎక్కడుంటారో తేల్చుకోవాలి లెక్క.